ఇప్పుడు మళ్ళీ ఏమైనా సైన్ చేశారండి సినిమాలు? ఎవరండి? మీరు? నేను చేయలేదు. ఇంకా చేయలేదు అంటే దగ్గర దగ్గర ఈ 7-8 సంవత్సరాలు నుంచి లేకపోవడం వల్ల అసలు నా గురించి నరసింహరాజు అనేవాడు ఒకడు ఉన్నాడు అని అసలు ఇండస్ట్రీలో మర్చిపోయారండి. మర్చిపోయారు అంటే ఆ సమయానికి గుర్తొస్తేనే కదా, ఒక క్యారెక్టర్ ఏదన్నా ఉందే అంటే అదే రెగ్యులర్ రన్లో ఉన్న వాళ్ళు అయితేనే గుర్తుంటారు. అవునండి, అలా గుర్తొస్తే అప్పుడు అసలు ఆలోచించవచ్చు ఇద్దామా వద్దా అని. సో అసలు గుర్తే లేదు ఇక్కడ. అదే మన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అందుకనే దాదాపుగా ఎక్కువ మంది పబ్లిసిటీలో ఉండడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే అందరి దృష్టిలో ఉండడం కోసం. ఉంటే బాగుంటుంది. అది మీకు మొదటి నుంచి లోపమేమో కదా మీరు? మొదటి నుంచి అవునండి, మొదటి నుంచి లోపం, ఇప్పుడు మరీ లోపం అయిపోయింది. 7-8 సంవత్సరాలుగా అసలు నేను ఉన్నాను. ఈ యూట్యూబ్లో వచ్చాక ఉన్నవాళ్ళు పోయినట్టుగా, పోయిన వాళ్ళు ఉన్నట్టుగా అనేక రకరకాల ఎవరు పోతున్నారో ఎవరు ఉంటున్నారో కూడా తెలియటం లేదండి. అదే కొన్ని ఇది అలాగే ఈ పొలిటీషియన్స్లో కూడా కొంతమంది మంచి అంటున్నారు, కొంతమంది ఒకసారి చదివితే వారి గురించి మంచిగా చెప్పేవాళ్ళు ఉంటున్నారు, ఒకసారి చదివితే చెడుగా చెప్పేవారు ఉంటున్నారు. సో మనం ఏం తీసుకోవాలి ఒక క్యారెక్టర్ గురించి, ఒక వ్యక్తిని గురించి ఏం తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి, ఒక కన్ఫ్యూజన్. ఆ విషయంలో కొన్ని ఇతర భాషల్లో కూడా బతికున్నోడు చనిపోయినట్టుగా వేస్తున్నారు ఫోటోలు వేసి, మీరు చూసారో లేదో? జరుగుతున్నాయి. అట్లా ఎవరు బతుకున్నారో ఎవరు చనిపోతున్నారో తెలియలేదు, మాది ఇప్పుడు వేయలేదండి. మీరు నార్మల్గా ఈ 8 ఏళ్ళు సీరియల్స్లోనే బాగా బిజీ అయిపోవడం వల్ల, పైగా హైదరాబాద్లో లేకపోవడం వల్ల. హైదరాబాద్లో ఉంటున్నానండి, అంటే మాది ఉండేది ఇక్కడే హైదరాబాదే. ఓకే. మెహదీపట్నం మాది, మా పిల్లల వాళ్ళు ఇక్కడే కదండి ఉద్యోగాలు. అయితే ఏంటంటే వెళ్ళి ఆ 4 రోజులు గ్యాప్ మధ్యన, ఒక 1 వారం రోజులు షూటింగ్, 2 రోజులు గ్యాప్ ఉందండి, వచ్చి ఇంట్లో ఉంటాను, వెళ్ళిపోతాను. అసలు ఈ చుట్టుపక్కలకు కూడా రాను, చుట్టాలతో మాట్లాడుకోవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఏదో మళ్ళీ వెళ్ళిపోవటం వెంటనే. సో ఆ విధంగా జరిగి నేను దూరం అయిపోయాను. ఇది నేను ఇప్పుడు ఇప్పుడు దూరం అవడమే కాదండి, బేసిక్గా మీరు అప్పట్లో కూడా, అంటే మీరు ఇన్ని సినిమాలు ఒక టైంలో చేస్తున్న టైంలో కూడా సడన్గా మాయమైపోయారు. అవునండి. అందరం అప్పుడు మేము కాలేజీలో గట్టా చదువుతున్న రోజుల్లో. అవునండి. అంటే జనరల్ నోషన్ ఎలా ఉంటుంది, ఏవో సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్లు జరిగాయంట, నరసింహరాజుకి సినిమాలు లేకుండా చేయిస్తారు. అదేమి లేదు, ఇలా అదేమి లేదు సార్. అంటే అది టర్నింగ్ అండి, 1993-90s దగ్గర నుంచి 1987-88 తర్వాత అండి, ఒక విధమైన ఇండస్ట్రీ సబ్జెక్టులు, ఆర్టిస్టులు, వాళ్ళ రూపురేఖలు అన్నీ మారినాయి ఈ బ్రేక్ డ్యాన్స్లు అవి ఇవి రావటంతో. పూర్వం అంతా మనం లావుగా ఉన్నా, కొంచెం ఫిట్నెస్ లేకపోయినా పాటలు పాడినా చూసేవారు, ఏదో చిన్నగా పాడితే డ్యాన్సులు చేసినా చూసేవారు. ఈ చిరంజీవి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు బ్రేక్ డ్యాన్సులు అవి వచ్చి అసలు మారిపోయింది. ఇక తర్వాత తరం వచ్చినప్పుడు అర్జున్, అల్లు అర్జున్ జూనియర్, NTR, NTR వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభాస్, వీళ్ళందరూ వచ్చాక మొత్తము మారిపోయింది. రవితేజ వీళ్ళందరూ వచ్చిన తర్వాత దానికంటూ ఇప్పుడు పాటలైనా ఫైట్లైనా వాటికి సరిపడే ఇదిగా మేము లేవండి. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే కరెక్ట్గా చెప్పారు, వాటికి సరిపడే విధంగా మేము లేకే మమ్మల్ని ఆఫర్స్ ఇవ్వలే. ఓకే. కొంచెం ఏదో లావుగా ఉండటమో, లేకపోతే స్టిఫ్నెస్ లేకుండా ఇలా ఉండటమో, ఈ విధంగా ఉండటం. పెద్ద పర్సనాలిటీలు కాదు కదా మావి.